Brother will share the word today. I request Brother Enos to translate. Brother? Praise the Lord. Praise the Lord. Can you hear me? Yeah, we can hear you, brother. Can I start? Yes, brother. I just have a word of prayer. Father, we thank you so much for giving this opportunity to come to your presence, to listen to your voice, and to check our lives, even though we are virtually together. Father, as we are going to spend some time, I pray for your presence, O Master. I pray, Father, that you might minister to each one of us. In Jesus' name we pray. Amen. There are two English words which are quite often used but are very different. One is ignorance, the other one is foolishness. రెండు ఆంగ్ల పదాలు ఉన్నాయి, అవి ఎంతో తరచుగా వాడుతుంటారు. ఒకటేమో తెలియకపోవడము, ఇంకొకటేమో బుద్ధిహీనత. And clearly said that ignorant people are those who are not sure and they have fear. And they fear God and they fear anyone. ఈ అవివేకులైన ప్రజలు వారికి ఏమి తెలియదు, వారు అన్నిటికీ భయపడతారు, అందరికీ భయపడతారు, దేవునికి కూడా భయపడతారు. But foolish people are those people who know it but they don't do it, so they often get anger and they even blame God. ఈ బుద్ధిహీనులు అనే వారు తెలుసు కానీ చెయ్యరు, అందుకొరకే వారికి త్వరగా కోపం వస్తుంది, వారు దేవుణ్ణి నిందిస్తారు, దూషిస్తారు కూడా. దీస్ పీపుల్ హూ ఆర్ ఫూలిష్, దే హావ్ ఇన్ఫర్మేషన్ విచ్ హాస్ నాట్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ అప్లికేషన్. ఈ బుద్ధిహీనులకు వారికి జ్ఞానం ఉంటుంది కానీ అది ఆచరణలో పెట్టని వారు. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, ఇఫ్ యూ డోంట్ అప్లై ఇట్, గాడ్ కాల్స్ ఇట్ యాజ్ ఫూలిష్నెస్. మీకున్న జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టకపోతే దేవుడు దాన్ని బుద్ధిహీనతగా భావిస్తాడు. All the doctrine we know about God should be converted into doctrine, a devote doing. దేవుని గురించి మనకు తెలిసిన జ్ఞానమంతా లేదా మనం నేర్చుకున్న వాక్యమంతా మన ఆచరణలో క్రియల్లో పెడితేనే అది సరైన విధానం. If that doesn't take place, it often ends up becoming proud and stubborn. ఒకవేళ అది జరగని పాటైతే, ఆచరణలో రాని పాటైతే, మనము గర్విస్తులుగా మూర్ఖులుగా మారిపోతాం. ఆఫ్టర్ దాట్ ఈవెన్ వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ గో టు ఎనీ మీటింగ్, గాడ్ కెనాట్ మినిస్టర్ టు యు. దాని తర్వాత మీరు దేవుని వాక్యం చదివినప్పటికీ, ఏదైనా కూడికకు వెళ్ళినప్పటికీ దేవుడు నీతో మాట్లాడడానికి అయిష్టంగా ఉంటాడు. ద రీజన్ ఇస్ యు హావెంట్ యూజ్డ్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు యు, సో గాడ్ డజంట్ వాంట్ టు గివ్ యు ఎనీ మోర్. కారణం ఏంటంటే మీకు ఇవ్వబడింది మీరు వాడుకోవట్లేదు కాబట్టి దేవుడు ఇంకా మీకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. Sometimes Satan uses this kind of technique. సాతాను కొన్నిసార్లు ఈ విధమైన ప్రయోగాన్ని మన మీద వాడుతుంటాడు. He says you read the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని చదువు అని చెప్తాడు. You know a lot of theology. దేవుని వాక్యం గురించి ఎంతో జ్ఞానము నీ మెదడులో ఉంటుంది. బట్ యు డోంట్ అప్లై ఇట్, దట్స్ ఆల్. కానీ దేన్ని కూడా నీ జీవితంలో ఆచరణలో అనుసరించవద్దు అని చెప్తున్నాడు. అండ్ వెన్ యూ డూ లైక్ దాట్ గాడ్ బికమ్స్ వెరీ యాంగ్రీ. మనం అలా చేసినప్పుడు దేవుడు మన మీద ఎంతో కోపగించుకునే వాడుగా ఉంటున్నాడు. ఇన్ ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1:3 యెషయా గ్రంథము 3:3 చూసినట్లయితే, God is so angry that the Israelites who knew him, they denied him. Israeli prajalu devuni telisina ee prajalu devuni visarjincharu thunikarincharani devudu entagano kopanga unnadu. And we can see that in that verse. Aa vachanamlo mana chudavachchu. So today we are going to actually see what exactly is the application of that verse. మనం ఈ దినాన ఈ వచనాన్ని మన నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలో చూసుకుందాం. ఐ జస్ట్ గేవ్ యు ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రొడక్షన్ టిల్ నౌ. ఇంతవరకు ఉపోద్ఘాతం ఇచ్చాను, మీకు పరిచయం చేశాను. యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్ ఎ వెరీ స్మాల్ ప్యాసేజ్ ఫ్రమ్ ది ఎపిసోల్ రిటన్ బై పీటర్. పేతురు రాసిన పత్రికలో నుంచి నేను ఒక చిన్న
వాక్య భాగాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. The reason why I have taken Peter epistle is this. Peter rasna patrikanu teesukona karanam idi. Peter was writing to people who are under persecution. Peter ee patrikanu evariki rastunnaru ante kashtalu gunda velthuna prajalaku rastunna patrika idi. People who are going through pain. Noppi gunda baadha gunda velthuna prajalaku. And he wanted to give them a message of hope. వారికి నిరీక్షణతో కూడిన వర్తమానాన్ని ఇవ్వాలని ఆశించాడు. హి వాంటెడ్ టు ఎంకరేజ్ దెం టు లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వారిని ప్రోత్సహిస్తున్నాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ హి ఇస్ రైటింగ్ ద హోల్ ఎపిసోడ్. అందుకొరకై పత్రికలంతా ఆయన రాయాల్సి వచ్చింది. ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ద ఫస్ట్ 12 వర్సెస్ మొదటి అధ్యాయం మొదటి 12 వర్షాలు చూసినట్లయితే we see that Peter speaks how these people got into a life of living hope. ee prajalu sajeevamaina nirikshana kaligina jeevithamloki ela vacharo maatladutunnadu. Father has chosen them. Tandri varini erpatukunnadu. Son has cleansed them. Kumarudu varini parishuddha parchadu. And the Holy Spirit has certified them. Parishuddhaatma devudu varini mudrinchadu. Because of this triune God's action upon you, ee triyeka devuni yokka karyam ee meeda jarugata cheta, you have become a child of God. Meeru devuni yokka biddaga prajaga mararu. And this is the grace of God. Idi devuni yokka krupe. And this God is going to come again. Ee devudu marla raabothunnadu tirigi. And he's going to take you into his glory. తన మహిమలోకి నిన్ను ఆహ్వానించి తీసుకువెళ్ళబోతున్నాడు. సో బిట్వీన్ గ్రేస్ అండ్ గ్లోరీ యు ఆర్ నౌ ఎగ్జిస్టింగ్. ఈ కృపకు మహిమకు మధ్యలో నీవు జీవిస్తున్న కాలం ఇది. గ్రేస్ ఇస్ వాట్ గాడ్ హస్ ఆల్రెడీ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యము కృప. గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ యు ఇంటూ ఎ గ్లోరియస్ డెస్టినీ. దేవుడు నిన్ను ఒక మహిమకరమైన గమ్యస్థానానికి చేర్చబోతున్నాడు. అండ్ ఇన్ బిట్వీన్ యు ఆర్ నౌ లివింగ్. ఈ మధ్య కాలంలో నువ్వు జీవిస్తున్నావు. సో హౌ షుడ్ యు లివ్ ఇన్ బిట్వీన్ గ్రేస్ అండ్ గ్లోరీ. ఈ కృపకు మహిమకు మధ్యలో ఎలా జీవించాలి మనం? యాక్చువల్లీ దీస్ పీపుల్ ఆర్ గ్రోనింగ్ బికాస్ ఆఫ్ పెయిన్. ఈ ప్రజలు ఈ మధ్య కాలంలో నొప్పితో మూలుగుతున్నారు. దే వర్ గ్రోనింగ్ బికాస్ ఆఫ్ పర్సిక్యూషన్. కష్టాలు బాధకుండా వెళ్తున్నప్పుడు దాన్ని బట్టి వారు మూలుగుతున్నారు. Whoever is listening to my message today, ఈ దినాన ఎవరు నా వర్తమానాన్ని వింటున్నారో మీరందరూ కూడా, if you are a child of God, మీరు దేవుని యొక్క బిడ్డైనట్లయితే, if you are born again, మీరు తిరిగి జన్మించినట్లయితే, you are also probably in the same kind of situation. మీరు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉండిండవచ్చు. The reason is you are born again. That's what you have experienced the grace of God. Meeru tirigi janminchaaru devuni yokka krupanu anubhavinchi. And you are also looking forward to his glorious return. Aina tirigi mahimakaramaina raakadu korku meeru eduru chustunnaru. But now in between you are going through this pain. Ee madhya kaalamlo ee baadha noppikunda meeru kuda velthunnaru. How should I face it? Deeni ela nenu edurkonali? How can I live? Nenu ela jeevinchali? What God is expecting from me, devudu naa daggara nunchi em aashisthunnadu. And that's what we are going to read in 1st Peter chapter 1 verse 13 onwards. Ide vakya bhaganni manamu modati petru rasna patrika modata jan 13th vachanam nunchi chadukuntam. 1st Peter chapter 1 verse 13 modati petru rasna modati patrika 13th adhyayam nunchi. Can you read it brother in tamil? Kabatti mee manasu అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుది. నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించినడు ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుది. You can find the word holy or holiness appearing 4 times. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో
నాలుగు సార్లు పరిశుద్ధత పరిశుద్ధుడు అనే మాట రాయబడి ఉన్నది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హోలీనెస్? ఈ పరిశుద్ధత అంటే ఏంటి? We are living in a world that is fully contaminated, so we don't have proper definition for the word holy. ee prapanchamlo samastamu kalushitamaina ee tarunamlo parishuddhataku saraina oka ardhamu ledha definition anedi manaku lekunda poyindi. We only try to use the word holiness in comparison to something else. మనం ఈ పరిశుద్ధతను ఏదో దాంతో పోల్చి చెప్తున్నామే కానీ దానికంటూ ప్రత్యేకంగా ఖచ్చితంగా ఒక అర్థం చెప్పలేని పరిస్థితి. If there is a broken thing, we show a complete thing and we say it is whole. ఒక పగిలిపోయిన దాన్ని తీసుకొని మంచిగున్న దాన్ని చూపిస్తూ మనం అంటాం ఇది సంపూర్ణంగా ఉన్నదండి అని. We show a lie and we tell what truth is. మనం ఒక అబద్ధాన్ని చూపించి నిజమేదో చెప్తుంటాం. We show something which is stained and we tell what is pure. Marka padda dani chupinchi parishuddhanga pavitranga unna dani chupinchi manu cheptam. But what exactly the Bible speaks about holiness? Kani parishuddha grandhamu parishuddhata gurinchi ye vidhanga selavistundi? In the Bible we find holy people, holy places and holy things also. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధ ప్రదేశాలు, పరిశుద్ధ సామాగ్రి మనం చూస్తుంటాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హోలీనెస్? ఈ పరిశుద్ధత అంటే ఏంటి? ఇన్ బైబిల్ హోలీనెస్ మీన్స్ సెట్ అపార్ట్. పరిశుద్ధత అంటే బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించబడుట. ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ సెట్ అపార్ట్ ఫర్ ఎ పర్టిక్యులర్ థింగ్ ఇట్ ఇస్ కాల్డ్ హోలీ. ఒక ప్రక్రియ కొరకు, పని కొరకు దేన్నైనా ప్రత్యేకిస్తే దాన్ని పరిశుద్ధపరిచిన దానిగా భావిస్తాం. ఇన్ అవర్ ఇండియన్ హోమ్స్, మన భారతదేశ గృహాల్లో, పర్టికులర్లీ పీపుల్ హూ బిలాంగ్ టు హిందూ ఫెయిత్, ముఖ్యంగా హైందవ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులైతే, దే విల్ బి హ్యావింగ్ వన్ స్మాల్ రూమ్ విచ్ ఇస్ కాల్డ్ ద పూజా రూమ్. వారి ఇంటిలో ఒక చిన్న గది, పూజ గదిగా వారు ఏర్పరచుకుంటారు. And it is considered to be very sacred. అది ఎంతో పరిశుద్ధమైనదిగా వారు భావిస్తారు. Nobody can enter into it like that. అలాగే వారు ఉన్న పాటున గదిలోకి ప్రవేశించడానికి వీలే లేదు. There may be some glass or plate in that room. ఆ రూమ్ లో ఒక గ్లాస్ కాని ప్లేట్ కాని ఉండవచ్చు. Nobody can touch it. దాన్ని ఎవ్వరు కూడా తాకకూడదు. Why? ఎందుకు? That room and those things are set apart for God. ఆ గది, ఆ గదిలో ఉన్న పరికరాలన్నీ కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాయి. Therefore they are called holy. అందుకొరకే వాటిని పరిశుద్ధంగా భావిస్తారు. In the same way, అదే విధంగా God wants to set us apart from this world. దేవుడు కూడా మనల్ని లోకంలో నుంచి ప్రత్యేకించాలని ఇష్టపడుతున్నాడు. And want to use us only for himself. తన కొరకు మాత్రమే వాడుకోవాలని ఆశపడుతున్నాడు. And that is called holiness in the Bible. Bible grandamlo danne parishuddhataga bhavistaru. Holiness in Bible is seen in three ways. Parishuddhata Bible grandamlo moodu vidhaluga kanabadutundi. Number 1, it is seen as an act. Mottamodatiga adi oka kriyaga kanipistundi. It is a thing that happened in a moment. Oka gadiyalo jarigina paniga adi kanipistundi. You have been cleansed from your sin. మీ పాపం నుంచి మీరు పరిశుద్ధపరచబడ్డారు. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హోలీ ఈవెంట్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన పరిశుద్ధ ప్రక్రియగా దాన్ని భావిస్తున్నాం. యు హావ్ బీన్ మేడ్ హోలీ. మీరు పరిశుద్ధంగా తీర్చబడ్డారు, చేయబడ్డారు. అండ్ దట్స్ వాట్ వి ఫైండ్ ఇన్ 1 కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 11. మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 6:11 అది కనబడుతుంది. అండ్ గాడ్ హాస్ మేడ్ యు హోలీ. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. God has justified you. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు. That's enough. It's over. అది జరిగిన కార్యం, అది జరిగిపోయినది. So it is an event. అది జరిగిన కార్యము. The second thing is, రెండోది ఏంటంటే, it's a process. అది జరుగుతున్న ప్రక్రియ. And it happens from that moment till we go to heaven. మనము రక్షించబడ్డ, పరిశుద్ధపరచబడ్డ గడియ నుంచి పరలోకానికి వెళ్లేంత వరకు జరుగుతున్న ప్రక్రియ. We may go to heaven after death or we may go to heaven if Jesus comes when we are alive.
మనము మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళొచ్చు లేదా జీవించున్నట్లయితే యేసుప్రభు వచ్చిన గడియలో మనం ఎత్తబడి పరలోకానికి వెళ్ళొచ్చు. సో టిల్ దట్ మూమెంట్ దిస్ ప్రాసెస్ గోస్ ఆన్. ఆ గడియ వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. దట్ మీన్స్ గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ us slowly every day. అనుదినము మెల్లమెల్లగా దేవుడు మనల్ని మారుస్తూ తన రూపంలోకి తీర్చిదిద్దుతూ వస్తుంటాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ us. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తూ వస్తాడు. టు చేంజ్ us slowly into the image of Christ. నెమ్మదిగా క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనల్ని మార్చడానికి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. No human being can become perfect in this world. ఈ లోకంలో ఏ మానవుడు కూడా సంపూర్ణంగా పరిశుద్ధుడుగా చేయబడలేడు. He can only go on progressing. తన జీవితంలో పరిశుద్ధతలోకి సాగిపోతూ ఉండవలసినది. So those who are born again should be in this process. ఎవరైతే తిరిగి జన్మించారో వారి ప్రక్రియలో ఉండవలసిన పని. Number one, it is an event. మొట్టమొదటిగా అది ఒక జరిగిన కార్యము. Number two, it's a process. రెండోదిగా అది జరుగుతున్న ప్రక్రియ. And number three, it is with a purpose. మూడోదిగా ఒక ఉద్దేశంతో ఈ పని జరుగుతున్నది. Finally, we will be transformed into the image of Jesus Christ. అంతిమంగా మనం యేసు క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనమందరం కూడా మార్చబడతాం. When you go to heaven, పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు, you will be like him. మీరు ఆయనను పోలి ఉంటారు. Therefore, you will see him. అందుకొరకే మీరు ఆయనను చూస్తారు. That is what 1 John chapter 3 verse 2 says. అదే మొదటి యోహాను రాష్ట్ర పత్రిక 3:2 రాయబడినది. So that is holiness. అదే పరిశుద్ధత అంటే. So if you are born again, మీరు తిరిగి జన్మించినట్లయితే, that is what 1 Peter 1:1 to 12 says. అది మొదటి పేతురు 1:12 సెలవిస్తున్నది. First 12 verses. మొదటి 12 వచనాలు. And from 13th verse he now says you must be in this holy process. 13వ వచనం నుంచి ఆయన చెప్తున్నాడు మీరు పరిశుద్ధ పరచబడే ప్రక్రియలో మీరు పనిలో ఉండాలి అని. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. అది ఇలాగ సెలవించవచ్చు మనం. ఇమాజిన్ యు హావ్ ఎ 5 ఇయర్ ఆర్ 4 ఇయర్ ఓల్డ్ బాయ్. మీకు ఒక 4 లేదా 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. అండ్ హి ఇస్ గోయింగ్ అవుట్ అండ్ ప్లేయింగ్ ఇన్ ద ఈవినింగ్. సాయంకాల పూట ఆయన బయటకు వెళ్ళి ఆడుకుంటున్నాడు. అండ్ హి మేక్ హింసెల్ఫ్ డర్టీ. తనను తాను ఎంతగానో మట్టిలో అపవిత్రపరుచుకున్నాడు లేదా మరకలన్నీ అంటించుకున్నాడు. దెన్ మమ్మీ కాల్స్ హిమ్. తల్లి పిలుస్తుంది ఆ పిల్లవాడిని. దెన్ గివ్స్ హిమ్ ఎ బాత్. తనకు ఒక స్నానం చేస్తుంది. అండ్ గివ్ హిమ్ గుడ్ డ్రెస్. మంచి బట్టలు ధరిస్తుంది. అండ్ దెన్ షీ మేక్స్ ఎ స్టేట్మెంట్. అప్పుడు ఒక మాట అంటుంది తల్లి. నౌ డోంట్ గో బ్యాక్ టు దట్ గ్రౌండ్ అగైన్. ఇప్పుడు ఆ మట్టిలోకి వెళ్ళి ఆడుకున్నాను అంటుంది. కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ లైక్ దట్. నిన్ను అలాగ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోబిడ్డ అంటుంది. It's something like that. అది అలాగనే జరుగుతున్న ప్రక్రియ. God has brought us out of sin. దేవుడు మనల్ని పాపంలో నుంచి బయటకు తీసుకువచ్చాడు. And now he says, be here carefully. ఇప్పుడు జాగ్రత్తగా విను అంటున్నాడు. And live a life that is holy. పరిశుద్ధంగా ఉన్న జీవితాన్ని జీవించు. So that is a continuous process. అది సాగిపోతున్న ప్రక్రియ. Till we die. మనం మరణించేంత వరకు. And this holiness is the work of the triune God. ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియ త్రియేక దేవుని యొక్క కార్యం. It is the will of the Father that we should be holy. దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తము మనం పరిశుద్ధులుగా ఉండాలని. 1 Thessalonians 4:13 says. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4:13 రాయబడింది. It is the will of God that you must be holy. ఇది తండ్రి యొక్క చిత్తము మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలి. And it is the blood of Jesus Christ that made us holy. క్రీస్తు యేసు యొక్క రక్తమే మనలందరినీ పరిశుద్ధులుగా తీర్చిదిద్దింది. And the third one is, మూడోది ఏంటంటే, Holy Spirit is the heavenly executive who makes us and keeps us holy. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యపు రాయబారిగా మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతూ పరిశుద్ధులుగా ఉండడానికి సహాయపడుతుంది. Why I'm using the word heavenly executive? Parloka desapu parloka rajyapu rayabari ni enduku vaadtunnanu maata. In heaven there is a kind of a committee. Parloka rajyamlo oka vidhamaina sabha jarugutundi. And in that committee Father, Son and Holy Spirit were there. Aa sabalo mukkuru tandri kumarudu parishuddhaatma devudu unnaru. And Father, Son and Holy Spirit decided to make us holy.
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తీర్మానించుకున్నారు ఫాదర్ హస్ సెంట్ ద సన్ ఇన్ టు దిస్ వరల్డ్ తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అండ్ సన్ డైడ్ ఫర్ us ఆన్ ద క్రాస్ అండ్ హి గేవ్ us వాట్ ఈస్ నెసెసరీ ద బ్లడ్ కుమారుడు సిల్వలో మరణించి మనకు ఏదైతే కావాలో రక్తాన్ని ఆయన చిందించి సిద్ధపరిచేశాడు అండ్ నౌ దాట్ ఈస్ అప్లైడ్ బై ద హోలీ స్పిరిట్ టు అవర్ పర్సనల్ లైఫ్ అది పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన సహాయం చేత మన వ్యక్తిగత జీవితాల్లో మనం అది అనువర్తించుకుంటాం అండ్ వన్స్ వి ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి మనం తలొగుతామో అండ్ దెన్ వి కెన్ కంటిన్యూ టు బి హోలీ మనం అప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికి మనకు సహాయం అందుతుంది నౌ ఐ స్పోక్ అబౌట్ టూ థింగ్స్ అబౌట్ హోలీనెస్ పరిశుద్ధత గురించి రెండు మాటలు రెండు విషయాలు నేను చెప్తూ వచ్చాను నెంబర్ వన్ మొట్టమొదటిగా హోలీ స్పిరిట్ ఈస్ అన్ యాక్ట్ ఎ ప్రాసెస్ అండ్ విత్ ఎ పర్పస్ పరిశుద్ధత అనేది ఒక కార్యము జరుగుతున్న ప్రక్రియ తర్వాత ఒక ఉద్దేశంతో జరుగుతుంది అండ్ ద సెకండ్ థింగ్ ఐ సెడ్ హోలీనెస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్ రెండోది పరిశుద్ధత క్రియేత దేవుని యొక్క కార్యము అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ హోలీనెస్ యాజ్ ఫార్ యాజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కన్సర్న్ ఈ పరిశుద్ధత పరిశుద్ధాత్మ కృప సహాయం చేత జరుగుతున్నదైతే వి నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ టూ వేస్ దీనిలో మనం రెండు విధాలుగా మనం మనల్ని తలా ముందుకలై పనిచేయాలి నెంబర్ వన్ ఇన్ ఎ ప్యాసివ్ వే మొట్టమొదటిగా ఆయన కృప చేత మనం చేయాలి నెంబర్ టూ వి నీడ్ టు ఇన్వాల్వ్ యాక్టివ్లీ రెండోదిగా మన శక్తితో మనం పనిచేస్తూ రావాలి ఐ గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఐ మీన్ బై ప్యాసివ్ ఆయన సహాయంతో చేయడానికి ఒక ఉదాహరణ ఇస్తాను ఇమాజిన్ యు ఫెల్ డౌన్ ఇన్ టు వాటర్ మీరు ఊహించండి నీటిలో మీరు పడిపోయారనుకోండి అండ్ యు డోంట్ నో హౌ టు స్విమ్ మీకు ఈత రాదు అండ్ యు ఆర్ డైయింగ్ మీరు చనిపోబోతున్నారు అండ్ యు స్క్రీమ్డ్ మీరు అరుస్తున్నారు కేకలేస్తున్నారు అండ్ సంబడి హూ న్యూ స్విమ్మింగ్ డైవ్డ్ ఇన్ టు ద వాటర్ ఈ ఈత వచ్చిన వాళ్ళు ఎవరో నీటిలో దూకి మీ దగ్గరకు వస్తున్నారు అండ్ సడన్లీ దే హోల్డ్ యు మిమ్మల్ని గట్టిగా పట్టేసుకున్నారు అండ్ దే వాంట్ టు టేక్ యు అవుట్ మిమ్మల్ని నీటిలో నుంచి బయటికి లాగాలని ప్రయత్నిస్తున్నారు అండ్ అట్ దట్ టైం ఇఫ్ యు ట్రై టు డూ సంథింగ్ ఆ సమయంలో మీరు ఏదో చేయాలని ప్రయత్నించినట్లయితే యు నో వాట్ దట్ మ్యాన్ సేస్ ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా మీతో యు జస్ట్ కీప్ క్వైట్ నువ్వు చేస్తున్నదంతా విరమించి గమ్మన ఉండు ఐ విల్ టేక్ యు అవుట్ నిన్ను బయటికి నేను తీసుకెళ్లే బాధ్యత ఇఫ్ యు ట్రై టు డూ ఎనీథింగ్ నువ్వు ఏదైనా చేయాలని ప్రయత్నించినట్లయితే నాట్ ఓన్లీ యు ఐ విల్ ఆల్సో బి డ్రౌన్ నువ్వే కాదు నేను కూడా మునిగిపోతాను సో యు నీడ్ టు జస్ట్ ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు మీ నిన్ను నీవు నాకు అప్పగించుకోవాలి దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ వేర్ వి నీడ్ టు కంప్లీట్లీ ఈల్డ్ అవర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్ మన జీవితాల్లో కొన్ని విషయాలు ఉంటున్నాయి వాటిని మనల్ని మనము సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి దేర్ మే బి సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ నీ జీవితంలో ఇంకా కొన్ని నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావేమో కొన్ని సంగతులు దేర్ మే బి సమ్ డిజైర్స్ కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయేమో నీకు దేర్ మే బి సమ్ అటాక్స్ నీ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయేమో అండ్ యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ దెమ్ వాటిని ఎలా స్వాధీనంలోకి అదుపులో తెచ్చుకోవాలో నీకు తెలియదు And those are the things where you need to completely give it to the Holy Spirit. We can give these sampurnanga parishuddhaatma devuni swadhinamloki. Holy Spirit, I give them to you. Parishuddhaatma devani meeku vitlu appaginchestunna. Now you bury them. Nu vaatini paati pettesi. And you redeem me. Meer nannu vidipinchandi. So this is one way of allowing the Holy Spirit to work in us. Idi oka vidhanga parishuddhaatma devuni mana jeevithallo pani cheyadaniki anumatinchuta. Where you are only passive meeru mauniga undi pai aniki poorthi adhikaranni ichestunnaru but there is a second thing which is active rendodi manamu shakti tho manam chese karyam where we need to fight manamu poradalsina pani where we need to flee manamu paaripovalsina baadhyata where we need to pursue manamu vembadinchavalsina baadhyata Paul while writing to Timothy Paul Timothy-ki raastu he writes this ila raastunnadu from youthful desires you must flee Timothy yavanecha nunchi paaripo antunnadu and you pursue the acts of faith viswasa karyalni nu vembadinchu antunnadu so you try to understand very clearly what are these two things ee rendu vishayalni jagrataga gamaninchi artham chesukondi
holiness is leaving something పరిశుద్ధత అంటే కొన్ని విషయాన్ని వదిలిపెట్టి and holiness is holding on to something కొన్ని విషయాన్ని గట్టిగా పట్టుకొనటే పరిశుద్ధత holiness is not emptiness పరిశుద్ధత అంటే ఖాళీతనం కాదు it has to be filled by the things of god దేవుని కార్యాల చేత సంగతుల చేత సంపూర్ణంగా నింపబడుటే పరిశుద్ధత to be very frank by the word of god and faith in god ఖచ్చితంగా చెప్పాలంటే దేవుని వాక్యం చేత దేవుని మీద విశ్వాసం ద్వారా and the verse which we read just now in 1 peter chapter 14 and 15 మొదటి పేతురు మొదటి అధ్యాయం 14 15 వచనాలు మనం చదివిన వాక్యము this verse is actually copied down from leviticus chapter 11 verse 45 ఇది లేవియ కాండము 11వ అధ్యాయము 45వ వచనం నుంచి తీసి ఇక్కడ రాయబడి It was the first time God was declaring to the Israelites, I am holy, therefore you be holy. ఇది మొట్టమొదటిసారిగా పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాస్తూ అంటున్నాడు నేను పరిశుద్ధుడు అయిన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. When God was asking Israelites to be holy, ఎప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పరిశుద్ధులుగా ఉండమని అడుగుతున్నాడు? Before he declared this, ఇది చెప్పుట ముందే God did so many things enno karyalu vaari jeevithallo ayana chestu vachadu through 10 miraculous signs he redeemed them from the slavery of egypt 10 adbhuta karyalu dwara vaari egypt yokka banisatham nunchi vidipinchi bayadiki teesukochadu through passover he declared to them how gracious he was pascha dwara ani enta krupa kanikaram galigina devudo vaariki rujuv chestunnadu by parting the red sea he could show them how great he was ఆ ఎర్ర సముద్రాన్ని పాయంగా చేయడం ద్వారా ఆయన ఎంత శక్తిమంతుడో వారికి నిరూపించుకున్నాడు నౌ దే ఆర్ కమింగ్ క్లోజ్ టు ద మౌంట్ ఆఫ్ సైనాయి ఇప్పుడు సీనాయి కొండను సమీపించి అద్దరికి వస్తున్నారు దగ్గరికి అట్ దట్ టైం హి ఇస్ డిక్లేరింగ్ ఆ సమయంలో ఆయన ఈ మాటను సెలవిస్తున్నాడు హి సెడ్ యు నో దట్ ఐ యామ్ ఎ గ్రేట్ గాడ్ నేను గొప్ప దేవుడని మీకు తెలుసు యు నో దట్ ఐ యామ్ ఎ గుడ్ గాడ్ నేను మంచి దేవుడని మీకు తెలుసు యు ఆల్సో నో దట్ ఐ యామ్ ఎ గ్రేషియస్ గాడ్ నేను కృప కలిగిన దేవుడు అని కూడా మీకు తెలుసు అండ్ నౌ ఐ యామ్ ఆస్కింగ్ యు దిస్ నేను మీ దగ్గర నుంచి ఇది ఆశిస్తున్నాను అడుగుతున్నాను ఐ హావ్ రిడీమ్డ్ యు అవుట్ ఆఫ్ స్లేవరీ మిమ్మల్ని బానిసత్వం నుంచి నేను బయటికి తీసుకువచ్చాను విడిపించి ఐ హావ్ కాల్డ్ యు అవుట్ ఆఫ్ దట్ డేంజర్ ఆ భయం నుంచి ప్రమాదం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకువచ్చాను నేను ఐ హావ్ కాల్డ్ యు టు మై సెల్ఫ్ నా కొరకు మిమ్మల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాను నౌ యు కమ్ టు మీ ఇప్పుడు నా దగ్గరికి మీరు రండి If when you are coming to me vinani edarku vastunappudu you should understand this deeni meer artham chesukovali I am holy nenu parishuddhudaina devudanu I have given myself to you nannu nenu meeku appaginchukunnanu now you must be holy meeru kuda ippudu parishuddhuluga undali you must give yourself to me mimmalu meeru naaku appaginchukovali that is holiness ade parishuddhata ante you have been redeemed by god మీరు దేవుని ద్వారా విడిపించి విమోచించబడ్డారు యు హావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఆల్ అడిక్షన్స్ మీకున్న ఆ బలవంతపు ఆలోచనలు లేదా ఏదైతే మిమ్మల్ని బందీలుగా బానిసత్వంలో ఉంచాయో వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు అండ్ నౌ గాడ్ సేస్ కమ్ టు మీ దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాడు నా ఎదుట రండి అండ్ వెన్ యు కమ్ టు మీ మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు యు మస్ట్ బి హోలీ మీరు పరిశుద్ధంగా ఉండాలి And that is what we see in verse 13. అది 13వ వచనంలో మనం చూస్తున్నాం. And for that he says like this. Can you read verse 13? 13వ వచనాన్ని. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. Next verse 14 also. నేను పరిశుద్ధుడై ఉన్నారు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలు ఇఫ్ యు రీడ్ వర్స్ 13 13వ వచనాన్ని చదివినట్లయితే జీసస్ ఇస్ గోయింగ్ టు అపియర్ సూన్ యేసుక్రీస్తు ప్రత్యక్షమవబోయే కాలము ఆసన్నమైంది దేర్ఫోర్ యు మోటివేట్ యువర్సెల్ఫ్ టు కంట్రోల్ యువర్ మైండ్స్ మీ మనస్సును మీరు స్వాధీనంలో ఉంచుకోవడానికి మిమ్మల్ని మీరు పురికొల్పుకోండి దిస్ ఇస్ హౌ ఐ వుడ్ లైక్ టు మేక్ ద స్టేట్మెంట్ ఇలాగ నేను చెప్పాలని ఆశిస్తున్నాను Glory of God should motivate us to control our minds.
దేవుని యొక్క మహిమ మన మనస్సును స్వాధీనంలో చేసుకోవడానికి మనల్ని కురికొల్పాలి. He is using the word prepare your minds. మీ మనసును సిద్ధపరచుకోండి అన్న మాట వాడుతున్నాడు. And it is almost like preparing ourselves to get to a warfare. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మనం సిద్ధపరచుకొని యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాయబడింది. And we need to prepare our mind. మన హృదయాన్ని మనసును మనం సిద్ధపరచుకోవాలి. What is the role of mind in holiness? పరిశుద్ధతలో ఈ మనసుకున్న భాగం ఏంటి? Do you know every action is first prepared in the mind? మనం చేసే ప్రతి కార్యము మనసులో మొట్టమొదటిగా జరుగుతుందని మీకు తెలుసా? So if the attitude is set right, actions will be set right. మనకున్న ఆ మనసులో ఉన్న ఆలోచనలు సరిగా చేయబడినట్లయితే మనం చేసే కార్యాలు కూడా చేయబడతాయి. వైఖరి సరి అయినట్లేదు. మన వైఖరి సరిగా ఉన్నట్లయితే పని And whatever behavior we have, it is based on our belief system. Manakunna baita manam choopinche mana jeevithamu manaku lopalunna vishwasam meeda aadharapadundi. So it is the faith that should change. Manam vishwasam maarali. I'll give you an example so that you can understand. Meeru artham chesukovadaniki udaharanam istanu. Based on the mind, our thinking would be, our life would be. మనం ఆలోచించే వైఖరి మన విధానం బట్టి మన జీవితం ఉండబోతుంది. యు నో ది ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్రహాం అండ్ లాట్. అబ్రహాము లోతు యొక్క ఉదాహరణ మీకు తెలుసు కదా. ఐ టేకింగ్ ది ఎగ్జాంపుల్ ఫ్రమ్ జెనెసిస్ 12th చాప్టర్ అండ్ 13th చాప్టర్. ఆదికాండము 12-13 అధ్యాయం నుంచి ఉదాహరణ తీసుకుంటాను. అబ్రహాం ఫైనల్లీ ఆస్క్డ్ లాట్ యు టేక్ వాట్ ఎవర్ యు వాంట్. అబ్రహాము చివరిగా లోతును అడిగేసరికి నీకు ఏది కావాలో తీసుకో లోతు అని. లాట్ వాస్ ఓన్లీ controlled by the Egyptian pleasures. Lotu aigupti yokka sukabhogala dwara aina swadhinamlo unnadu vaati dwara bodhimpabadtunnadu. Therefore he asked for all the lush green gardens and all those things. Manchiga pachaga kanipistunna aa manchi pradeshanni ayana korukuntu vachadu. Whereas Abraham's mind is controlled by the heavenly riches. అబ్రహాం యొక్క మనసు వైఖరి అది పరలోకం యొక్క సుఖభోగాల మీద దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి. Therefore he is least bothered about what he has in this world. ఈ లోకంలో తనకు ఉండబోయేది తనకున్న దాని విషయం అసలు ఆలోచించనే ఆలోచించట్లేదు. If you are controlled by the heavenly pleasures, పరలోక భోగాల చేత మీరు కానీ ఆధీనంలో ఉన్నట్లయితే, if you are sure that you are going to be in the heavenly glory enjoying all the luxuries there, పరలోక రాజ్యపు మహిమలో మీరు ఖచ్చితంగా ఉండబోతున్నారు, అక్కడ సుఖభోగాలన్నింటినీ మీరు ఆనందించి అనుభవించబోతున్నారని మీరు నమ్మినట్లయితే గట్టిగా, యూ విల్ నాట్ కాంప్రమైజ్ ఫర్ స్మాల్ థింగ్స్ హియర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో చిన్న చిన్న వాటి కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకోరు, రాజీ పడరు. అండ్ దట్ యాక్చువల్లీ మేక్స్ యూ టు బి సెల్ఫ్ కంట్రోల్డ్. అది మీ మీద మీకు అధికారాన్ని ఆధిపత్యాన్ని ఇస్తుంది. బికాస్ యూ ఆర్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దెమ్. ఎందుకంటే మీరు ఖచ్చితంగా అక్కడ మీరు అనుభవించబోతున్నారని మీకు తెలుసు కాబట్టి. అండ్ దట్ ఈస్ వై అబ్రహాం సెడ్ యు టేక్ వాట్ ఎవర్ యు వాంట్. అందుకని అబ్రహాము ఖచ్చితంగా సెలవిస్తున్నాడు, నీకు ఏది కావాలో తీసుకోలో. మై ఫ్రెండ్స్ ఐ వాంట్ టు ఆస్క్ యు దిస్ క్వశ్చన్. నా స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆర్ యు బోర్న్ అగైన్? మీరు తిరిగి జన్మించారా? ఆర్ యు ష్యూర్ దట్ యు వుడ్ బి విత్ యువర్ సేవియర్ ఇన్ ద హెవెన్లీ రిచెస్, ఎంజాయింగ్ ద రిచెస్? మీరు రక్షకుడితో పరలోక రాజ్యంలో ఆనందకరమైన సుఖభోగాన్ని అనుభవిస్తే అక్కడ ఉంటారన్న నిరీక్షణ మీకు కలదా? ఇఫ్ యు హ్యావ్ దట్ హోప్, మీకు ఆ నిరీక్షణ ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ష్యూర్ ఆఫ్ దట్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ మీద ఖచ్చితంగా మీకు నమ్మకం ఉన్నట్లయితే, దట్ షుడ్ మోటివేట్ యు టు కంట్రోల్ యువర్ మైండ్స్. మీ మనస్సును వైఖరిను మీరు స్వాధీనంలో పెట్టుకోవడానికి అది మిమ్మల్ని కురుకొల్పాలి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 14-16 వరకు చదివినట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. Now if you look at that, మీరు దాన్ని చూసినట్లయితే, it clearly says that we are God's children. ఖచ్చితంగా మనం దేవుని యొక్క పిల్లలం అని అక్కడ సెలవించబడుతుంది. ఇన్ ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ వర్స్, మొదటి పేతురు మొదటి అధ్యాయం 2వ వచనంలో, ద ఫాదర్ హస్ చోజన్ అస్,
తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు అండ్ ద సన్ హాస్ క్లెన్స్డ్ us కుమారుడు మనల్ని పరిశుద్ధపరిచాడు సో ఇన్ హెవెన్ వి హావ్ ఫాదర్ పరలోకంలో తండ్రి ఉన్నాడు అండ్ వి హావ్ బికమ్ హిస్ చైల్డ్ మనము దేవుని యొక్క బిడ్డగా మార్చబడ్డాం అండ్ బికాజ్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం దేవుని యొక్క పిల్లలుగా ఉన్న కారణం చేత వి నీడ్ టు బిహేవ్ లైక్ గాడ్ మనం దేవుని పోలి జీవించాలి ఇన్ ఇంగ్లాండ్ యు హావ్ డేవిడ్ బెకమ్ ఇంగ్లాండ్ దేశంలో మీకు డేవిడ్ బెకమ్ అన్న ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు తెలుసు అనుకుంటాను హి ఇస్ ఎ వెరీ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అందరికీ సుపరిచితుడైన క్రీడాకారుడు అండ్ వన్ టైం హిస్ టూ సన్స్ వర్ ఫ్లయింగ్ ఇన్ ఎ ఫ్లైట్ ఒక విమానంలో తన ఇద్దరు కుమారులు ప్రయాణించి వెళ్తున్నారు ఓన్లీ ద పేరెంట్స్ వర్ నాట్ విత్ దెం తల్లిదండ్రులు లేరు పిల్లలు ఇద్దరే వెళ్తున్నారు అండ్ అట్ దట్ టైం ద ఫ్లైట్ వాస్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్లౌడీ అట్మాస్ఫియర్ ఆ సమయంలో ఈ విమానము ఎంతో మేఘాలు గుండా టర్బులెన్స్ గుండా వెళ్తుంది అండ్ ద ఫ్లైట్ వాస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ వాబ్లింగ్ అతలాకుతలమై ఊగిపోతుంది విమానం అంతా అండ్ ఎవ్రీబడి వాస్ స్క్రీమింగ్ అందరూ గట్టిగా బిగ్గరగా అరుస్తున్నారు ది యంగర్ చైల్డ్ స్టార్టెడ్ స్క్రీమింగ్ చిన్న పిల్లవాడు అరవడం మొదలు పెట్టాడు అండ్ డు యు నో వాట్ ద ఎల్డర్ వన్ సెడ్ పెద్దవాడు ఏమన్నాడో తెలుసా హి లుక్డ్ అట్ హిస్ యంగర్ బ్రదర్ చిన్న తమ్ముడు వైపు చూస్తూ ఇలా అంటున్నాడు వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ డేవిడ్ బెకమ్ వి షుడ్ నాట్ స్క్రీమ్ ఫర్ దిస్ మనము డేవిడ్ బెకమ్ యొక్క కుమారులం కనుక ఇటువంటి చిన్న చిన్న వాటి గురించి మనం కేకలు పెట్టకూడదు అరవకూడదు I read this in the internet, this story. ఈ కథను నేను ఇంటర్నెట్ లో నేను చదువుతూ వచ్చాను. When David Beckham's children were able to say like that, David Beckham యొక్క కుమారులు అలాగా సెలవించగలిగారు చెప్పగలిగారు. How much more we must be able to say if we realize that we are the children of Heavenly Father. పరలోకపు తండ్రి యొక్క బిడ్డలుగా మనల్ని మనము గుర్తించుకున్న మనము ఏ విధంగా మనల్ని మనం స్వాధీనంలో ఉంచుకోవాలి ఏం సెలవించాలి I belong to the heavenly kingdom parloka rajyanki chendina vaadu nenu so I cannot touch this idi apavitramaina dani nenu taakalenu I cannot see this nenu choodalenu I cannot eat this nenu tinalenu I cannot drink this nenu taagalenu I cannot involve in this deenlo nenu nannu paalu panchukonu because it should come from within adi lopal nunchi raavalsina I am the child of God. నేను దేవుని యొక్క బిడ్డను. And my father is holy. నా తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు. Therefore I must be holy. అందుకొరకే నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి. So these are the two factors that helps you to continue to be in holy life. ఈ రెండు పరిశుద్ధమైన జీవితంలో కొనసాగి ముందుకు వెళ్ళడానికి మనకు సహాయపడతాయి. Number one, it is in the future, that's the glory of God. మొట్టమొదటిది భవిష్యత్తులో జరగబోయేది దేవుని యొక్క మహిమ. And number two, what has already happened in you, the grace of God. రెండోది ఇంతకు ముందే నీ జీవితంలో జరిగింది దేవుని యొక్క కృప. Between grace and glory is this whole groaning issue. ఈ కృపకు మహిమకు మధ్యలో ఉన్న మూలికే ఇది. And in that groaning situation, ఈ మూలుగుతున్న ఈ సమయంలో క్యాన్ వి గివ్ ourselves టు గాడ్ మనల్ని మనము దేవునికి అప్పగించుకోగలమా అండ్ నౌ లెట్స్ లుక్ అట్ ద థర్డ్ పాయింట్ వర్స్ 17 మూడోది 17వ వచనంలో మనం చూసుకుందాం పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన్ను ప్రార్థించుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఇన్ ద ఫస్ట్ 12 వర్సెస్ వి సీ దట్ our God is holy our God is hopeful in the first 12 verses we find that our God is hopeful మొదటి 12 వచనాల్లో మన దేవుడు లేదా మన తండ్రి ఆయన ఆశ కంటరం కలిగిన వాడు and now from verse 13 to 16 we see our God is holy 13 నుంచి 16 వరకు ఆయన పరిశుద్ధమైన దేవుడని చూస్తున్నాం And now we see our God is just. ఇప్పుడు 17వ వచనంలో ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు అని చూస్తున్నా. And what do you understand when you speak about justice of God? దేవుని యొక్క తీర్పు గురించి న్యాయం గురించి మాట్లాడినప్పుడు మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? Please try to follow my words very clearly.
జాగ్రత్తగా నా మాటలను గమనించవలసిందిగా అర్థమవలసిందిగా భావిస్తున్నాను. వి ఆర్ సేవ్డ్ బై గ్రేస్ అండ్ బై ఫెయిత్ నాట్ బై వర్క్స్. మనము దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క సహాయం చేత మనం రక్షణ పొందాము, అది మన క్రియల వల్ల జరిగిన కార్యం కాదు. బట్ ఆఫ్టర్ వి ఆర్ సేవ్డ్ రక్షణ పొందిన తర్వాత వి ఆర్ బౌండ్ టు డు గుడ్ వర్క్స్. కానీ జరిగిన తర్వాత ఖచ్చితంగా మంచి క్రియలను చేయవలసిన బద్ధులమై ఉన్నాం మనం. If you are not having good works, మనకు మంచి క్రియలు పనులు లేనట్లయితే you are not born again. మీరు తిరిగి జన్మించలేదు. So try to have this distinction. దీని యొక్క ప్రత్యేకత ఆ తేడాను మీరు అర్థం చేసుకోండి. You are saved by grace. కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. But you are saved for good works. మంచి పనులు చేయడానికి కొరకే రక్షించబడ్డారు. We can find it very clearly in Ephesians chapter 2 verse 8 to 10. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తున్నాం. దాని there Paul says that we are saved by grace and it is by faith and it is not in your works. మీరు దేవుని కృప ద్వారా విశ్వాసం చేత రక్షించబడ్డారు, మీ క్రియల ద్వారా కానే కాదు అన్నాడు. But now look at verse 10. 10వ వచనాన్ని మీరు చూడండి. Can you read that? మత్రియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. We are purchased to do certain things. కొన్ని పనులు చేయడానికి మనము దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఎగ్జాక్ట్లీ హీ పర్చేస్డ్ విత్ హిస్ బ్లడ్. ఆయన రక్తంతో కొనుక్కున్నాడు. He purchased with his blood so that we might do what he intended to do through us. మన ద్వారా ఆయన జరిగించాల్సిన కార్యం ఏదో ఆయన జరిగించడానికి తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ హిమ్ ఆయన కొరకు మీరు అందుబాటులో లేకపోతే, ఇఫ్ యు డోంట్ ఒబే హిమ్ ఆయన మాట మీరు వినకపోతే, ఇఫ్ యు స్పాయిల్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నట్లయితే, గాడ్ విల్ బికమ్ యాంగ్రీ దేవుడికి కోపం వస్తుంది. అండ్ దాట్ స్పీక్స్ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క తీర్పు న్యాయం గురించి మాట్లాడుతుంది. Now we have got to the third point. Mudo vaaki manam artham chesukundam. Judgment of God should make us mindful to have Christ like works. Christunu polina kriyalu kaligundadaniki mana manasunu aadhinamlo unchukodaniki devuni yokka nyaya teerpu manaku naapta raavali. Number 1 is glory of God. Devuni yokka mahima mottamadithiga. Number 2 is holiness of God. Rendodiga devuni yokka parishuddhata. And the third one is judgment of God. మూడోదిగా దేవుని యొక్క తీర్పు. గ్లోరీ ఆఫ్ గాడ్ షుడ్ మోటివేట్ అస్. దేవుని యొక్క మహిమ మనల్ని పురికొల్పాలి. హోలీనెస్ ఆఫ్ గాడ్ షుడ్ మోల్డ్ అస్. దేవుని యొక్క పరిశుద్ధత మనల్ని మార్చాలి. అండ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ షుడ్ మేక్ అస్. దేవుని యొక్క తీర్పు మనల్ని సిద్ధపరచాలి. నౌ వి ఆర్ కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, దట్ ఈస్ ది 18th వర్స్, 18, 19, 20. నాలుగో పాయింట్ గా 18, 19, 20 వచనాలకు వస్తున్నా. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. Now the final reason why he is asking us to be holy is this. ఆయన మనల్ని పరిశుద్ధంగా ఉండమని అడగడానికి ఆఖరి కారణం ఏంటంటే ఇదే. Number 1 is the glory of God. మొట్టమొదటి దేవుని యొక్క మహిమ. The second one is the holiness of God. Rendodi devuni yokka parishuddhata. The third one is the judgment of God. Moododi devuni yokka teerpu. The last one is the love of God. Naalugodi aakharidi devuni yokka prema. He died for you. Nee korakana chanipothu vachadu. And he has set you free. Mimmalana vimuktulga viduda chesadu. Even before the foundation of this earth and of this world, he has chosen you. భూమి పునాదులు వేయబడుతుంది అని నిన్ను ఏర్పరచుకున్నాడు. హీ వాంటెడ్ యు టు సీ, హీ వాంటెడ్ టు సీ యు హోలీ. పరిశుద్ధంగా నువ్వు ఉండుట జీవించుట ఆయన చూడాలని, కనులారా చూడాలని ఆశపడతాడు.
love is the highest possible motivation. Prema anedi annitilo atyanta pramukhyamaina achyadhikamaina purikolpu. And with that motivation he is asking. Aa purikolputo ayana mimmalni adugutunnadu. Can you be holy? Parishuddhanga nivu jeevinchagalava? I want to tell you a story and then wind it up. Oka katha cheppi nenu muginchalanukuntunnanu. And this is not a story, but this is what has really happened. Idi katha kaadu yadartha gaatha. And this is something that happened in the life of a lady called Frances Ridley Havergal. Frances Ridley Havergal ane oka stree jeevithamlo jarigina yadartha gaatha. And she became a Christian. Ama kaistavuraliga maarindi. And she happened to see a painting. Amaka painting ni chustu vachindi. And the painting is about the crucifixion of Jesus Christ. Yesu Kristu yokka silva drushyam adi. And under that painting somebody has written like this: I did this for you, what has thou done for me? Nen nikorku idi chesam kada, nu na koraku em chesam ani evaro ila raastu vacharu anukunda. So what she did was this: she looked at that painting. ఆమె ఏం చేసిందంటే ఆ పెయింటింగ్ చూస్తూ వచ్చింది. అండ్ షీ కేమ్ బ్యాక్ హోమ్, ఇంటికి వచ్చింది తిరిగి. అండ్ షీ వాస్ సిట్టింగ్ బిహైండ్ బిసైడ్ హర్ ఫైర్ ప్లేస్, ఆ చలి కాచుకునే ఆ అగ్ని పక్కన కూర్చొని ఆమె ఇలా ఆలోచిస్తుంది. అండ్ షీ టుక్ ఎ పేపర్, ఒక పేపర్ తీసుకుంది. అండ్ షీ రోట్ హర్ థాట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఆన్ దట్ పేపర్. యేసు క్రీస్తు గురించిన తన తలంపులన్నింటినీ ఆ పేపర్ మీద రాస్తూ వచ్చింది. And she was not satisfied. Tanaku avanni rasin tarvata chesin tarvata kuda trupti lekunda poyindi. So she just wanted to throw that paper into that fire. Aa mantalloki aa paper ni visayalanukundi. But there was some kind of wind that did not allow the paper to go into the fire. Gaali vachi aa paper ni agnilo padakunda pakki tosi vesthe vachindi. And she forgot and she went away. Aa marchipoyi vellipoyindi. But her father picked up that paper. Ava tandri aa paper nechukunnadu. And he read what she has written. Ava rasindha ayana chalutu ostunnadu. And after she died, ama marninchina tarvata, the father tried to reveal to the whole world what she wrote. Ama rasindi prapanchanantaki parichayam chestu vachadu tandri. And that became a very famous song. Adu oka manchi pramukhyamaina paataga maarchabadindi. I gave my life for thee. Na jeevithanni kistu vachesanu. My precious blood I shed. Na prashastamaina rakthanni chindinchanu. And thou might ransomed be. Nuvu vimochinchabadanikai. And quickened from the dead. Maranam nunchi tirigi jeevinchabadaniki. I gave my life for thee. Nenichanu na jeevithanni. What hast thou given for me? నా కొరకు నువ్వేం చేస్తున్నావు ఏమిచ్చావు. దట్స్ ఎ వెరీ మూవింగ్ సాంగ్. హృదయాన్ని కదిల్చే పాట అది. వెరీ మూవింగ్ హిమ్. ఎంతగానో ఊరికొలిపే మా హృదయాన్ని పాకే పాట. మై డియర్ బ్రదర్, నా ప్రియ సహోదరులారా, గాడ్ హ్యాస్ రిజర్వ్డ్ గ్లోరీ ఫర్ యూ. దేవుడు మీ కొరకు మహిమను ఆయన సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. God is judge. Devudu nyayathirpu teerchevadu. And God is loving. Devudu premagaligina vadu. And because of these four reasons, ee nalugu kaaranal cheta, he is asking you only one thing. Mimmalunchi okke okka vishayanni ayana adugutunnadu. I am holy. Nenu parishuddhudanu. Can you be holy? Meeru kuda parishuddhuga jeevinchagalra? What will be your response, my friends? నా స్నేహితులారా, మీ ప్రత్యుత్తరం ఏంటి? మీ జవాబు ఏంటి? ఆర్ యు హోలీ? మీరు పరిశుద్ధంగా ఉన్నారా? ఆర్ యు గివింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్? దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారా? షల్ వి లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ప్రభు వైపు చూస్తామా? ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. ప్రభు, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు స్పోక్ టు అస్. మాతో మాట్లాడినందుకు ఎంతగానో వందనాలు. యు ఆర్ హోలీ. మీరు పరిశుద్ధులు. Therefore you want us to be holy. అందుకొరకే మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నారు. You did everything for us. మా కొరకు సమస్తాన్ని జరిగించారు. And we need to yield ourselves to you.
మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవాలి ప్రభా. హెల్ప్ us to live that kind of life. అటువంటి జీవితాన్ని మేమందరం కూడా జీవించడానికి సహాయపడు. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Thank you very much, brother. So we've been blessed. Can you pray for us? Yeah, thank you. So now we'll enter into the table. Before we go into taking part in the Lord's table, we will sing that same song brother mentioned a few minutes ago. I gave my life.